2 రోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి డబ్బులు అనేవి జమ చేశారు. చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అంటే అర్హత లిస్టులో ఉన్నా కూడా వాళ్ళకి డబ్బులు జమ అవ్వట్లేదు. ఏందా అని చెప్పి చూసుకుంటే ఎన్పిసిఐ ఇనాక్టివ్ అని ఉంది అని చెప్పి సచివాలయాల చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇదేంటో అర్థం కాక. అయితే ఇక్కడ ఈ ఎన్పిసిఐ ఏంటి, దానికి మీ అకౌంట్ అనుసంధానమై ఉందా లేదా అన్న విషయం, ఈ వాలంటీర్లు లేకపోతే ఈ సిస్టంలో భాగమైన వాళ్ళు వాళ్ళని ఎక్కడ అవేర్ చేసే ప్రయత్నమో చేయలేదు. కొందరికి అవేర్నెస్ లేక డబ్బులు పడలేదు. అసలు దీని గురించి పూర్తిగా తెలియని వాళ్ళు, అదిగో జగన్ మా అకౌంట్లో డబ్బులు వేలే మాకు ఈయన ఎగ్గొట్టేశాడు, తగ్గించుకుంటూ వచ్చేకి అంత ప్లాన్ వేశాడని చెప్పి వాళ్ళు ఇంకేదో పాపం డబ్బులు రాలేదని చెప్పి ఆవేదనలో ఏదో మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. బేసిక్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేసేటప్పుడు అది ఎన్పిసిఐ లింక్ ఉన్నవే, అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అది అనుసంధానమైనటువంటి అకౌంట్లోకే డబ్బులు పడతాయి. బేసిక్గా ఎవరికైనా ఒకటే అకౌంట్ ఉంది అనుకోండి, బై డిఫాల్ట్గా అకౌంట్ నంబర్ ఇచ్చేశారు అనుకుంటే దాంట్లో డబ్బులు పడిపోతాయి. అలా కాకుండా ఒకటికి మించి మీకు ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయనుకోండి, ఈ ఎన్సిపిఐ ఎన్పిసిఐ దేంతో అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకు అకౌంట్ ఆడ ఇచ్చి ఉంటేనే డబ్బులు పడతాయి. అలా కాకుండా మీ బ్యాంక్ అకౌంట్ ఏమో అంటే ఒక వేరే అకౌంట్ ఏమో ఎన్పిసిఐ కనెక్ట్ అయ్యి మీరు కనెక్ట్ కాని అకౌంట్ అక్కడ ఇచ్చారు అంటే డబ్బులు జతవు. మీరు బ్యాంకుకి వెళ్ళి నాది ఆధార్ కనెక్ట్ అయ్యిందంటే ఆ కనెక్ట్ అయ్యే ఉంటుంది, అయింది అంటాడు బ్యాంకోడు. ఇక్కడ ఏమన్నా డబ్బులు పడలేదు అంటే ఇంకేదో జరిగిపోతుందని చెప్పి అనుకుంటారు. ఈ విషయం చాలామందికి అవగాహన ఉండదు. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఒక పని చేయండి, వెళ్ళి బ్యాంకు వాళ్ళను ఈ ఎన్పిసిఐతో ఏ అకౌంట్ కనెక్ట్ అయి ఉందో అది ఆ అకౌంట్ నంబర్ ఇవ్వండి. ఇప్పుడు దీనికైనా ఇంకా మిగిలిన పథకాలకైనా లేదు అంటే వెళ్ళి ఒక 200 పెట్టి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేశారు అంటే అది బై డిఫాల్ట్గా ఎన్పిసిఐ అకౌంటే. మీరు ఇంకా తర్వాత దీన్ని కనెక్ట్ చేసినా చేయకపోయినా డైరెక్ట్గా మీ పథకాలకు సంబంధించే డబ్బు ఈ అకౌంట్లో పడుతుంది. అండ్ ఇప్పటికైనా అమ్మఒడి పడని వాళ్లకు అర్హత ఉండి కూడా ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉంది, అది ఎప్పుడో డిపాజిట్ మళ్ళీ క్రెడిట్ అవుతుంది ఇంత టైంలో కానీ అంటున్నారు. కనీసం ఆ స్కెడ్యూల్ అదన్నా క్లియర్గా చెప్పండి వాళ్ళకు, ఎప్పటి లోపల జమ చేస్తారు, అసలు ఇదంతా కనుక వాళ్ళు చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఏమైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే సచివాలయంలోకి వెళ్ళి ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే కనీసం ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా టైం అయినా ఇవ్వండి వాళ్ళకు, దీని మీద అవగాహన లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అర్హత ఉండి రాకపోతే నిజంగానే వాళ్ళకి అన్యాయం చేసినట్లు ద్రోహం చేసినట్లు అవుతుంది. అర్హత ఉండి రాకపోతే వాళ్ళకి అవగాహన లేదు, రాకపోతే ఇబ్బంది అవుతుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళకి ఇంకా టైం ఇచ్చి ఎవరికైనా కనుక అర్హత ఉండి రాకపోతే ఆ టీచర్ ద్వారానో లేకపోతే ఆ వాలంటీర్ ద్వారానో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పి మాట్లాడి అదిగో ఈ పని చేసుకోండి అని చెప్పి తెలియజెప్పే ప్రయత్నం అన్న చేయమని చెప్పి వీళ్ళు కూడా చెప్పాలి. తెలియని వాళ్ళు ఏం చేస్తారు పాపం. అండ్ ఈసారి అమ్మఒడి కొన్ని నిబంధనలు వచ్చాయి, మొన్నటి వరకు ఏమో పిల్లలకు అమ్మకు ఒకటే జాయింట్ అకౌంట్ ఉంటే అకౌంట్లో పడిపోతుండే, ఇప్పుడు ఓన్లీ తల్లుల అకౌంట్లోనే పడుతున్నాయి, ఆ తల్లుల అకౌంటే ఇవ్వాలి. కొందరు అది కూడా ఇవ్వక ఇంతకు ముందు నా అకౌంటే కంటిన్యూ చేసి వాళ్ళకు కూడా డబ్బులు పడలేదు. సో ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీకు టైం ఉంది ఇంకా నాకు తెలిసి 2వ తేదీ వరకు ఏమో మళ్ళీ ఇవ్వండి. దీనికి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మళ్ళీ జమ అవుతుంది, ఇంకా దాటితే ఏం చేయలేమని చెబుతున్నారట గ్రామ సచివాలయాల్లో. మరి ఓవరాల్గా ఇటువంటి టైం ఏమైనా 2-3 రోజులు ఎక్స్పాండ్ చేసినా నయం, ఇంకా అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. సో ఇవన్నీ ఒకసారి దృష్టి పెడితే ఈ సిస్టమ్ బాగుంటుంది.